వివరాలు చూద్దాం ఆరో విడత హరితహారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామంటున్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఇప్పటికే నూట ఎనిమిది శాతం పూర్తి చేస్తామని చెబుతున్నారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న కలెక్టర్ శరత్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుంది పథకం ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది నరేగలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కామారెడ్డి జిల్లా తాజాగా హరితహారంలో తన ముద్రను వేసుకుంది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలిచింది ప్రభుత్వం విధించిన టార్గెట్ రీచ్ అయింది ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ గారు మనతో ఉన్నారు మరిన్ని వివరాలు వారి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా కంగ్రాచులేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మీకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఈపాటికే చేరువ కావడం జరిగింది ఈ కరోనా మహమ్మారి కష్టకాలంలో ఓ టార్గెట్ రీచ్ కావడం సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి ఒడిదడుకులు నిలుచుకొని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది టార్గెట్ని ఎలా రీచ్ కావడం జరిగింది ముఖ్యంగా ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం సార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం మనం మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కరోనా కాలంలో అని చెప్పడం జరిగింది దాని ప్రకారం జిల్లా నుంచి గ్రామ పంచాయతీ వరకు మొత్తం ప్రజాపతిలో సహా ఒక టీం లాగా ఏర్పాటై ఈ కష్టకాలంలో కూడా ఎక్కువ మంది లేబర్ని మనం అందరినీ ఎడ్యుకేట్ చేయాలి ఆ విధంగా చేసుకుంటూ వారికి అనువైన పనులు మనం గుర్తించడం జరిగింది ఏదైతే ఏ పని అయితే వారికి గిట్టుబాటు అవుతుందో అంటే నీటి సంరక్షణ పనులు కావచ్చు కింద శ్రమశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి అనువుగా వారికి ముందే లీస్ట్ ఆఫ్ వర్క్స్ ఇచ్చేసి ఆ పనుల్ని వారితోటే గుర్తించి ఆ పనుల్ని మంజూరు చేసి టేకప్ చేయటం జరిగింది చాలా సంతోషం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మనకు ముందుంజులో ఉంది ఈ పథకంలో అదేవిధంగా ఆ రాష్ట్రంలో మన జిల్లా కామారెడ్డి జిల్లా ముందుంజులో ఉండటం చాలా సంతోషం అనిపించింది ఇప్పటికే నూట డెబ్భై కోట్ల రూపాయల వరకు మరి ఉపాధి హామీ పథకం కింద ఈ లేబర్కి డబ్బులు వెళ్ళినాయి ఇంకా ఈ మధ్య కూడా మీరు చూస్తే మనం కన్వర్జెన్స్ యాక్టివిటీస్ కూడా తీసుకురావటం జరిగింది ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ సో కన్వర్జెన్స్ అంటే మనకు రోడ్డు పక్కన ఉన్న చెత్త తీయటం ప్లాంటేషన్ చేయటం అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్ కానీ ఆర్ఎండ్బి రోడ్ కానీ ఇరిగేషన్ చెరువుల్లో కూడా కెనాల్లో కానీ డీసిల్టింగ్ చేయటం కెనాల్లో బుష్ క్లీరింగ్స్ చేయటం వీధుల్లో బుష్ క్లియరింగ్ చేయటం ఇలాంటివి చాలా మంచిగా ఇప్పుడు ఈ సీజన్లో కూడా మంచిగా వస్తున్నాయి దానివల్ల ప్రతి రోడ్డు చెత్త లేకుండా తయారైతూ ఉంది ప్రతి వీధి చెత్త లేకుండా తయారవుతుంది ఆ చెత్త లేకుండా తయారవటమే కాకుండా ప్లాంటేషన్స్ కూడా మూల స్తంభాలుగా అన్ని రోడ్లకి ఉపాధి హామీ పథకంలో చేర్చడం జరుగుతుంది సో చాలా చక్కగా జరుగుతుంది అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ దాదాపుగా ఈ కష్టకాలం ఈ నేపథ్యంలో నలభై ఎనిమిది కిలోమీటర్ల మేరకు హరితవనంగా మార్చిన సందర్భం కనబడుతుంది మీరు నాటిన మొక్కలు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రేపోమాప వృక్షాలుగా మారే సందర్భం కూడా కనబడుతుంది ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా అంటే ఒక మంచి పని చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడని దానికి ఇది నిజంగా మనం చూస్తూ ఉన్నాం సో మనకు సుమారు ఒకేసారి మనకి కన్వర్జెన్స్ యాక్టివిటీస్ వచ్చిన తర్వాత సో కన్వర్జెన్స్ అంటే ఇతర డిపార్ట్మెంట్ తోటి కన్వర్జెన్స్ అంటే రోడ్స్ మీద మనం ప్లాంటేషన్ చేయటం ఆ విధంగా బుష్ క్లియరింగ్ చేయటం పొదలు తొలగించి ఇది అనువైన వర్క్ ఈ సీజన్కి అని చెప్పి చేయటం వలన అది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వంద కిలోమీటర్ల మేర జిల్లాలో పంచాయతీ వైజ్ సెట్ చేసి చే చేశాం నిజంగా ఇప్పుడు పోతా ఉంటే అన్ని మొక్కలు ఏదైతే రెండు వరుసలు మూడు వరుసలు ఒక వరుస ఎక్కడ అనువుగా ఉంటే ఆ విధంగా పెట్టడం జరిగింది అవి చాలా మంచిగా చిగురించి మంచిగా ఉంటాయి చాలా సంతోషం అనిపిస్తుంది ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు సో ప్రతి రోడ్డు ఒక హరిత రోడ్డుగా మారాలి అనే ఉద్దేశంతో వీటిని టేకప్ చేయడం జరిగింది జిల్లాలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ మనం సమన్వయం తోటి మనం అందరం కలిసి చేస్తూ ఉన్నాం ఈ ఫిఫ్టీన్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కల్లా మిగతా రోడ్లు కూడా పూర్తి అవుతాయి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ రోడ్ల మీద పోతూ ఉంటే చాలా సంతోషం ఉంది ప్రజలు కూడా హర్షాతిరేకము అని చెప్తా ఉన్నారు మొక్కలు నాటడం ఒక ఇంత అయితే వాటిని వృక్షాలుగా మార్చేందుకు వాటి ఎదుగుదలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది ఈ మొక్కను రక్షించడానికి ఎలాంటి బాధ్యత తీసుకోబోతున్నారు ముఖ్యంగా రెండు మూడు రకాలు దీంట్లో ప్రతి గ్రామ పంచాయత్ పరిధిలో మనకి హరితహారంలో మన ఇది కార్యక్రమం ద్వారా చట్టం ప్రకారమే ఎనభై ఐదు శాతం సర్వైవల్ చేయాలని ఆల్రెడీ చట్టంలో ఉంది దాని ప్రకారం వాళ్ళు టేకప్ చేసి మనకు ఈ ట్యాంకర్స్ ఇచ్చినాము మనుషులు ఉన్నారు కాబట్టి అవి హండ్రెడ్ పర్సెంట్ ఎనభై ఐదు శాతం సర్వైవల్ అవుతాయి అండ్ దానికి రీప్లేస్ కూడా చేస్తూ ఉన్నాం సో అది ఒక రకం రెండవది కమ్యూనిటీ ప్లాంటేషన్ వచ్చే దగ్గర వాచ్ అండ్ వార్డ్ కూడా పేమెంట్ పే వాచ్ అండ్ వార్డ్ ప్రతి ఎన్ని మొక్కలకి ఎవరు వాచ్ అండ్ వార్డ్ అని ఫిక్స్ చేస్తూ ఈజీఎస్ లేబర్ని ఫిక్స్ చేస్తూ వారికి మొక్కకి ఐదు రూపాయల మేర ప్రతి నెల ఆ విధంగా వచ్చే విధంగా టైప్ చేసినాం అండ్ అదేవిధంగా ఇంటికి ఇచ్చిన మొక్కలు కూడా మన జిల్లాలో ఏం చేసినామంటే ఇంటికి ఇచ్చిన మొక్కలు ఆ ఇంటి పరిసరాల్లో ఎన్ని మనం నాటగలిగితే అన్ని మొక్కలే ఇచ్చినాం వాటికి రిజిస్టర్ మెయింటైన్ చేసినాం అక్కడ స్వయం సహాయక సంఘాల కోఆర్డినేటర్ కానీ గ్రామ పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి అవి మొక్కలు ఉన్నాయా బతికినాయా వేసినారా లేదా అని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉన్నాం సో ఆ విధంగా పగడ్బందీ చర్యలు ఒకటి నాటమే కాదు దానికి కావాల్సిన పరిరక్షణ చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నాం వాటిని జియో ట్యాగింగ్ కూడా చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనకు అరవై ఏడు లక్షల మనకు లక్ష్యం ఉండేది ఆ అరవై ఏడు లక్షల లక్ష్యానికి ఇప్పటికే నూట ఎనిమిది శాతం మనం ఆల్రెడీ దానికి అచీవ్ చేసాం ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా కమ్యూనిటీ ప్లాంటేషన్ అయినాయి హోమ్స్టే ప్లాంటేషన్ అయింది ఇంకా మనకు రోడ్ సైడ్ ప్లాంటేషన్ స్లోగా పెద్ద మొక్కలు తీసుకురావటం ట్రీ గార్డ్స్ తీసుకురావటం దానికి టోటల్గా బౌండరీ పెట్టుకోవటం అవి జరుగుతూ ఉన్నాయి ఐఎమ్ షూర్ బై టెన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కల్లా ఈ ప్లాంటేషన్ జరుగుతుంది బట్ ఇప్పటికే మేము అచీవ్ చేసినాం చాలా సంతోషం మొత్తానికి సమిష్టి కృషికి ఇది ఫలితమని కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది దాదాపుగా అన్ని శాఖల సమయంలో ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో జిల్లాను మరింతగా ముందుకు నడిపించేందుకు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువైనప్పుడే బంగారు తెలంగాణ వైపు సాగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తున్నామని కలెక్టర్ శరత్ గారు చెప్పడం జరుగుతుంది వీడియో శివతో కలిసి టీ న్యూస్ కామ